ఫ్యాక్ట్ నెంబర్ 1, కరోనా వైరస్ పాండమిక్ వలన మన ప్రపంచానికి చాలా నష్టం జరిగిందనే చెప్పొచ్చు. అందులో ఒక పెద్ద ప్రాబ్లం అన్‌ఎంప్లాయ్‌మెంట్. మీకు తెలుసా, యునైటెడ్ నేషన్స్ వారు తయారు చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం మన ప్రపంచంలో దాదాపు 73 మిలియన్ల యూత్ కి ఎంప్లాయ్‌మెంట్ లేదట. ఇది ఇంతలా పెరగడానికి పాండమిక్కే ముఖ్య కారణం అని చెప్పుకొచ్చారు. ఇలాగే కొనసాగితే ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం ఉందట. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీకు తెలుసా మన ప్రపంచం మొత్తం మీద మన భూమి మొత్తానికి కోటింగ్ వేయడానికి సరిపడేంత బంగారం ఉందట. ఇది ఎక్కువగా మహాసముద్రాల్లో కలిగుందని కొంతమంది సైంటిస్టుల అంచనా. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనలో చాలా మంది లేజీ పర్సన్స్ కి రోజంతా ఏమీ చేయకుండా బెడ్ మీద ఉండి అలా రోజు గడిపేయడం అంటే చాలా ఇష్టం అబ్బా. అయితే ఇలా రోజంతా బెడ్ మీద ఉండి ఏం పని చేయకుండా గడిపేయడాన్ని ఇంగ్లీష్ లో క్లీనోమేనియా అని అంటారు. మరి మీ ఫ్రెండ్స్ లో ఈ క్లీనోమేనియాతో సఫర్ అయ్యేవాడు ఎవడైనా ఉంటే వాడికి వీడియోని అర్జెంట్ గా షేర్ చేయండి. అండ్ వాళ్ళ నేమ్ ని కింద కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీకు తెలుసా ఈ ప్రపంచంలో ఉన్న నీటి మొత్తంలో మనం కేవలం 3% నీటిని మాత్రమే ఉపయోగించుకోవచ్చట. ఇందులో కూడా కేవలం 1.2% మాత్రమే తాగడానికి వీలవుతుంది. మిగిలిన నీరంతా గ్లేషియర్స్, ఐస్ క్యాప్స్ మరియు ఓషన్స్ యొక్క సాల్ట్ వాటర్లా మిగిలిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, చాలా మంది ఇంట్రోవర్ట్స్ కి మనిషితో కలిసి మాట్లాడడం కంటే మెసేజెస్ చెప్పడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. వీరినే ఇంగ్లీష్ లో టెక్స్టోవర్ట్స్ అని కూడా అంటారు. అయితే మీకు తెలుసా 95% మంది బయట కలిసి నేరుగా అవతల వ్యక్తితో చెప్పలేనివన్నీ టెక్స్ట్ రూపంలోనే చెప్తుంటారట. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీకు తెలుసా ప్రస్తుత ఈ ప్రపంచంలో బ్రతికున్న వారి కంటే ఇప్పుడు వరకు పుట్టి చనిపోయిన వారు 15 రెట్లు ఎక్కువగా ఉన్నారట. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీ ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్ ఎంత నిండుగా ఉంటే అంత ఎక్కువ ఎనర్జీ ఎఫిషియెంట్ గా పనిచేస్తుందట. అది ఎలా అనుకుంటున్నారా, ఎంప్టీ ఫ్రిడ్జ్ చాలా ఎనర్జీని వేస్ట్ చేస్తుంది. ఫ్రిడ్జ్ లో ఎక్కువ ఖాళీ ఉన్నప్పుడు మీరు డోర్ తెరవగానే ఖాళీగా ఉన్న ప్లేస్ అంతా కోల్డ్ ఎయిర్ నుంచి వార్మ్ ఎయిర్ గా రిప్లేస్ అయిపోతుంది. ఆ వేడిగాలిని తొలగించడానికి ఎక్కువ ఎనర్జీ ఉపయోగించాల్సి ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ ప్యాక్ చేయబడితే తక్కువ చల్లని గాలి బయటకు వస్తుంది మరియు దాన్ని తిరిగి నింపడానికి తక్కువ శక్తి అవసరం పడుతుంది. ఫ్రెండ్స్, మనందరం ఒక డ్రీమ్ జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ ఒకవేళ ఈ ప్రయత్నంలో విఫలమైతే ఆ ఫ్రస్ట్రేషన్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మీరు కూడా జాబ్ సీకర్ అయితే నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. జాబ్ రిజర్వ్స్, ఎండ్లెస్ ఇంటర్వ్యూస్, ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మంచి స్కిల్స్ ఉంటూ కూడా మీరు జాబ్ తెచ్చుకోలేకపోతే చాలా బాధగా అనిపిస్తుంది. బట్ డోంట్ వరీ ఎనీమోర్, ఇప్పుడు మీరు మీ డ్రీమ్ జాబ్ ని తెచ్చుకోవడం చాలా ఈజీ. ఎలా అనుకుంటున్నారా, హైరెక్ తో. అవును, హైరెక్ట్ అనేది డైరెక్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్. ఇందులో మీరు డైరెక్ట్ గా టీమ్ లీడర్స్ తో మరియు హెచ్ఆర్ మేనేజర్స్ తో డైరెక్ట్ గా చాట్ చేసి జాబ్ తెచ్చుకోవచ్చు. అది కూడా ఎటువంటి కన్సల్టెన్సీతో పని లేకుండా. ఇప్పటికే 120,000 స్టార్టప్లు హైరెక్ట్ ద్వారా హైర్ చేసుకుంటున్నాయి. మీరు రైట్ జాబ్ ని ఫైన్ చేయడం కోసం మీరు ఇంకేదో చేయక్కర్లేదు. జస్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత అందులో అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకుంటే యాప్ ఆల్గోరిథం ఆటోమేటిక్ గా మీ ప్రొఫైల్ కి సూట్ అయ్యే జాబ్స్ చూపిస్తుంది. హైరెక్ట్ ఎప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ ని పర్మిషన్ లేకుండా రిక్రూటర్స్ కి పంపదు. మరి ఇంకెంత కాలస్యం, డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీ డ్రీమ్ జాబ్ ని హైరెక్ట్ ద్వారా తెచ్చుకోండి. హైరెక్ట్ ప్లాట్ఫామ్ ద్వారా దాదాపు 120,000 స్టార్ట్అప్ ఫౌండర్స్ తో డైరెక్ట్ గా చాట్ చేయొచ్చు, మధ్యలో ఎటువంటి కన్సల్టెన్సీ లేకుండా. సో డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా హైరెక్ట్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, ప్రతి ఒక్కరింట్లో ఉండే అంబ్రెల్లాని మొట్టమొదటి కేవలం ఆడవారు మాత్రమే ఉపయోగించేవారట. వీటిని వాస్తవానికి ఆడవారు ఎండ నుంచి వారి స్కిన్ ని కాపాడుకోవడానికి డిజైన్ చేశారట. అలా కొన్ని దశాబ్దాల తర్వాత రెయినీ సీజన్స్ లో అందరూ ఉపయోగించడం మొదలు పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీరు పోగొట్టుకున్న ఒక విలువైన వస్తువు కొన్ని సంవత్సరాల తర్వాత ఊహించలేని ప్రదేశంలో దొరికితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇలాంటి సంఘటన ఒకటి స్వీడన్ లో జరిగింది. ఒక ఆమె తన వెడ్డింగ్ రింగ్ ని పోగొట్టుకోగా అది 16 సంవత్సరాల తర్వాత ఆమె గార్డెన్ లో పెరిగిన క్యారెట్ ను ఇలా చుట్టుకుని దొరికిందట. 1995 లో పోగొట్టుకున్న ఆ రింగ్ 2012లో దొరికింది. ఇంకా ఆమె ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇప్పుడంటే సన్ గ్లాసెస్ ని ఐస్ ప్రొటెక్షన్ కోసం మరియు ఫ్యాషన్ కోసం ఉపయోగిస్తున్నారు, కానీ వాస్తవానికి ఈ సన్ గ్లాసెస్ ని మొట్టమొదట చైనీస్ జడ్జెస్ వారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని దాచడానికి మాస్క్ కింద ఉపయోగించేవారట. అవును, మీరు విన్నది నిజమే. సన్ గ్లాసెస్ వాస్తవానికి 12వ శతాబ్దం చైనాలో స్మోకీ క్వార్ట్స్ తో తయారు చేయబడ్డాయి. అక్కడ న్యాయమూర్తులు సాక్షులను విచారిస్తున్నప్పుడు వారి భావోద్వేగాలను కప్పిపుచ్చడానికి ఉపయోగించేవారట. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఎగ్జామ్స్ ఉన్న రోజు లేట్ గా వెళ్లి ఎగ్జామ్ మిస్ అవ్వడం కామనే. అయితే ఒలింపిక్స్ లాంటి పెద్ద ఈవెంట్ కూడా కొన్ని రోజులు లేట్ అయి చాలా గేమ్స్ మిస్ అవ్వడం ఎప్పుడైనా విన్నారా? అవును, 1908 ఒలింపిక్స్ కి రష్యా 12 రోజులు లేట్ అవ్వడంతో చాలా గేమ్స్ మిస్ అయిపోయారట. దీనికి కారణం ఆ కంట్రీలో వేరే క్యాలెండర్ ని వాడటమే. అవును, ప్రపంచం అంతా గ్రెగోరియన్ క్యాలెండర్ ను ఉపయోగిస్తుంటే రష్యా మాత్రం అప్పట్లో పాత జూలియన్ క్యాలెండర్ నే ఉపయోగించేవారు.
దీని వలన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడంతో చివరికి 1918లో గ్రిగోరియన్ క్యాలెండర్ కి షిఫ్ట్ అవడం జరిగింది. ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఒలింపిక్స్ పుట్టిన కంట్రీ అయిన గ్రీస్ అందరికన్నా చివరిలో 1923లో ఈ క్యాలెండర్ కి షిఫ్ట్ అయ్యారట. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ వరల్డ్ ఫాస్టెస్ట్ మ్యాన్ అయిన ఉసేన్ బోల్ట్ కోసం చాలా మందికి తెలిసిందే. అయితే ఇంత గొప్ప అథ్లెట్ అయిన ఉసేన్ బోల్ట్ కూడా అందరూ అనుకునేంత ఫిజికల్ గా పర్ఫెక్ట్ కాదు. ఇతనికి సోలియోసిస్ అనే కరువు స్పైన్ కండిషన్ ఉందట. అయినా సరే తన కోర్ ని స్ట్రాంగ్ గా ఉంచి పరిగెడుతూ ఎన్నో గొప్ప విజయాలను సాధించారు. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఈ మధ్య కాలంలో రిలీజ్ అయి మంచి టాక్ తో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలు అందుకున్న హిస్టారికల్ టైమ్ ట్రావెల్ ఫ్యాంటసీ మూవీ బింబిసారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ మూవీని ధైర్యంగా ప్రజల ముందుకు తెచ్చినందుకు నందమూరి కళ్యాణరామ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. వారికున్న లిమిటెడ్ బడ్జెట్ తో మంచి అవుట్పుట్ అందించిన డెబ్యూటెంట్ డైరెక్టర్ వశిష్ ని అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే స్టోరీని ఆ థీమ్ లో ఇంకా కంటిన్యూ చేయొచ్చని, దీని తర్వాత సీక్వెల్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పారు. మరిది ఎంతవరకు నిజమో వేచి చూడాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 14, మనందరం చిన్నప్పుడు బాగా ఆడుకున్న ఐటమ్స్ లో ఈ బబుల్ వ్యాప్స్ కూడా ఒకటి. అయితే ఈ బబుల్ వ్యాప్స్ ను 1957లో ఇంజనీర్లు ఆల్ఫ్రెడ్ డబ్ల్యూ ఫీల్డింగ్ మరియు మార్క్ 7S కనుగొన్నారు. వీరు రెండు షవర్ కర్టెన్లను కలిపి సీల్ చేసి గాలి బుడగలను చిన్నగా సృష్టించారట. దీన్ని మొదట్లో వాల్ పేపర్ గా అమ్మడానికి ప్రయత్నించారట. తర్వాత 1960లో ప్యాకేజింగ్ లో రక్షణ కోసం ఉపయోగించని వారు కనుగొన్నారు. అప్పటి నుంచి ప్రతి ప్యాకేజింగ్ ఐటమ్ కి దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 15, మీకు తెలుసా ఒకప్పుడు బ్యాండేజ్ గా స్పైడర్ వెబ్స్ ని ఉపయోగించేవారట. అవును, స్పైడర్ వెబ్స్ కి నేచురల్ గా యాంటీసెప్టిక్ మరియు యాంటీఫంగల్ ప్రాపర్టీస్ ఉండడంతో పురాతన గ్రీస్ మరియు రోమ్లలో వైద్యులు తమ రోగుల్ని స్పైడర్ వెబ్ ను ఉపయోగించేవారట. స్పైడర్ వెబ్లలో విటమిన్ కే పుష్కలంగా ఉందని వాళ్ళు తెలియజేశారు. మీరు రైట్ జాబ్ ని ఫైన్ చేయడం కోసం మీరు ఇంకేదో చేయక్కర్లేదు. జస్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత అందులో అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకుంటే యాప్ ఆల్గోరిథం ఆటోమేటిక్ గా మీ ప్రొఫైల్ కి సూట్ అయ్యే జాబ్స్ చూపిస్తుంది. హైరెక్ట్ ఎప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ ని పర్మిషన్ లేకుండా రిక్రూటర్స్ కి పంపదు. మరి ఇంకెంత కాలుష్యం, డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీ డ్రీమ్ జాబ్ ని హైరెక్ట్ ద్వారా తెచ్చుకోండి. హైరెక్ట్ ప్లాట్ఫామ్ ద్వారా దాదాపు 120,000 స్టార్ట్అప్ ఫౌండర్స్ తో డైరెక్ట్ గా చాట్ చేయొచ్చు, మధ్యలో ఎటువంటి కన్సల్టెన్సీ లేకుండా. సో డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా హైరెక్ట్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో మా ఛానల్ ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.